ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ నిన్ను కాదు. ఏంటి, నేను పనిపిల్లనా? పట్టణంలో పనిపిల్లని పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య, ఇప్పుడు పాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో సుబ్రహ్మణ్య, అపచారం అపచారం, పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. నేను కూడా ఉంది వెళ్ళకి చూడడానికి తెల్లదోసాల ఉంది, ప్యాంట్ షర్ట్ వేసుకుని, ఇది పని పిల్ల. అదేంటంటే సెంట్ జోసెఫ్ లో ఇంట్లో సంధి దొరికితే చాలు కాళ్ళు దొక్కుతుంటారు. సెంట్ మేరీస్ పక్కన దొరసాన్ నుండే కాన్లో పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నట్టి వదిలేసేనా క్వీన్ సుందరి అనేవాళ్ళు, జయంటి పక్కన ఉంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేట్ గా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు, నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు, ఇదేందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం, మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా, ఇప్పుడు నలుగురికి పనిచేయాలి కదా. అది